ఎన్నికల్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా తన గెలుపు ఎంత ముఖ్యమో విశాఖ ఎంపీగా తన భార్య ఝాన్సీ విజయం కూడా అంతే కీలకంగా మారింది మంత్రి బొత్సకి. దీంతో ఆయన వారంలో 3 రోజులు చీపురుపల్లిలో, మిగిలిన రోజులు విశాఖలో గడుపుతూ నానా హైరాణ పడుతున్నారు. మరీ ముఖ్యంగా భీమిలి నుంచి పోటీ చేస్తున్న గంట విశాఖ లోక్సభ స్థానంలో గండల్లా మారి బొత్సకి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారట. ఆ క్రమంలో విశాఖ లోక్సభ సెగ్మెంట్ పొలిటికల్ వార్ గంట వర్సెస్ బొత్స అన్నట్లుగా మారిందట. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మకుటం లేని మహారాజులా చలాయించే మంత్రి బొత్స సత్యనారాయణకి ఈసారి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదంటున్నారు. ఒక గండం తప్పిందనుకుంటే ఇంకో గండం అన్నట్లు తయారైందట ఆయన పరిస్థితి. విజయనగరం జిల్లా చీపురుపల్లిని తన అడ్డాగా మార్చుకుని పొలిటికల్ చక్రం తిప్పుతున్నారాయన. ఈసారి చీపురుపల్లిలో బొత్సకి ఎలాగైనా చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు టీడీపీ అధినేత. ఆ క్రమంలో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని బరిలోకి దింపుతారన్న ప్రచారం జరిగింది. తన పొలిటికల్ కెరీర్లో ప్రతి ఎలక్షన్కు సెగ్మెంట్ మారుస్తున్నా ఓటమి ఎరగని లీడర్గా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా తాను ప్రాతినిధ్యం వహించిన విశాఖ నార్త్ నుంచి షిఫ్ట్ అవ్వాలని భావించారు. ఆ క్రమంలో ఆయన్ని చీపురుపల్లి నుంచి పోటీ చేయించి బొత్సకి చెక్ పెట్టాలని భావించారు చంద్రబాబు. బొత్స చీపురుపల్లికే పరిమితం చేసి విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన భార్య ఝాన్సీ కోసం ప్రచారానికి ఎక్కువ టైం కేటాయించకుండా చేయాలని స్కెచ్ గీశారు. అయితే గంటా తాను ఆశించిన భీమిలి టిక్కెట్ దక్కించుకున్నారు. దాంతో ఒక గండం గడిచిందని రిలాక్స్ అయింది బొత్స వర్గం. ఇప్పుడు గంటా పోటీ చేస్తున్న భీమిలి విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోకే వస్తుంది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ 4000 పై చెలుకు స్వల్ప మెజార్టీతో గెలిచారు. భీమిలి నుంచి 9000 మెజార్టీతో గెలిచారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఆ భీమిలి మెజార్టీదే ఎంపీ స్థానంలో కీలకంగా పనిచేసింది. ఇప్పుడు ఆ ఈక్వెషన్లే బొత్సకి నిద్ర లేకుండా చేస్తున్నాయట. అవంతి శ్రీనివాస్పై విజయాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న గంటా శ్రీనివాసరావు భీమిలి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలోకి వరుసగా పెరుగుతున్న వలసలతో భీమిలిలో వైసీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. మాజీ మంత్రి భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్పై పార్టీ శ్రేణుల్లోనూ నియోజకవర్గ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఆయనపై వ్యతిరేకతతో నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ పార్టీ నుంచి వలసలు మరింత పెరిగే అవకాశం కనపడుతుండటం బొత్సను తీవ్రంగా కలవరపెడుతోందిట. భీమిలిలో గంట భారీ విజయం సాధిస్తే విశాఖ లోక్సభ అభ్యర్థి ఝాన్సీ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో బొత్స స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దడానికి నానాపాట్లు పడుతున్నారట. భీమిలిలో టీడీపీని ఓడించడం లేదా మెజార్టీని వీలైనంత తగ్గించడం లక్ష్యంగా ఆ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. ఆ క్రమంలో అవంతిని పక్కనబెట్టి తానే భీమిలి అభ్యర్థి అయినట్లు పావులు కదుపుతున్నారంట. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కీలక నాయకుల్ని పార్టీలో కొనసాగాలని బతిమాలుతున్నారంట. ఝాన్సీని ఎలాగైనా గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బొత్స తన మనుషుల్ని అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించి వారంలో 3 రోజులు విశాఖ లోక్సభ స్థానం పరిధిలోనే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నాయకులు టీడీపీలో చేరకుండా ఆపేందుకు బొత్స సర్వశక్తులు ఒడ్డుతూ వారి భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తానని, అవంతితో సంబంధం లేదని చెబుతున్నారంట. అవసరమైతే సీఎం జగన్తోనూ మండల స్థాయి నాయకులతో మాట్లాడిస్తున్నారంట. పార్టీ మారడానికి సిద్ధమైన భీమిలి ఎంపీపీ ఫ్యామిలీని బుజ్జగించడానికి జగన్తో మాట్లాడించాల్సి వచ్చిందట. అయితే అవంతి శ్రీనివాస్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆవనేత వైసీపీకి ఎంతవరకు మనస్ఫూర్తిగా సహకరిస్తారన్నది అనుమానమే అంటున్నారు. ఇక అదలా ఉంటే బొత్స తదితరులు ఎంతగా ప్రయత్నిస్తున్నా టీడీపీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు.
భీమిలిలో గంటా గండాన్ని ఎదుర్కోవడానికి అంత కసరత్తు చేస్తున్న బొత్సకి చీపురుపల్లిలోనూ గండం పొంచుందంటున్నారు. చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కళా వెంకట్రావుని ప్రకటించడంతో అప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కళాతమ్ముడి కొడుకు కివిడి నాగార్జున కొన్ని రోజులు అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. గత 5 ఏళ్లుగా చీపురుపల్లిలో టీడీపీ బలోపేతానికి పాటుపడ్డ నాగార్జున అలకపాన్పు ఎక్కడంతో తమ పని ఈజీ అయిందని బొత్స వర్గీయులు ఒకంత రిలాక్స్ అయ్యారు. అయితే విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా ఆయన కిమిడి నాగార్జునను బుజ్జగించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తిరిగి పార్టీలో యాక్టివ్ అయిన నాగార్జున తాజాగా చీపురుపల్లిలో జరిగిన బాలకృష్ణ పర్యటనలో తన పెద్దనాన్నతో కలిసి పాల్గొని బొత్సవర్గానికి షాక్ ఇచ్చారు. మొత్తం మీద చకచకా మారిపోతున్న ఈక్వేషన్లతో వరుస గండాలు ఎదురవుతున్నాయి బొత్సకి. మరి వాటిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.